సార్వత్రిక సంఘం గమనించవలసిన ముఖ్యమైన ప్రకటన ఇటీవల కాలంలో యేసుక్రీస్తు వారిని కూర్చిన దైవత్వాన్ని కూర్చిన గలిబిలి జరుగుతుంది అది ఎంత పెట్టురేగుతుందంటే చివరికి యసుక్రీస్తు వారిని మనుషులతో మనిషిని చేసేసారు జాగ్రత్తగా వినాలి మనుషులతో మనుషుని చేసేయడం అక్కడితో ఆగలేదు యసుక్రీస్తు గొప్ప అయితే నేను కూడా గొప్ప కాకపోతే దేవుడు నాకు ఏదో అన్యాయం చేశాడు అన్నట్టుగా యసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి ఉన్న ఆ విలువలను తగ్గించేశారు దాని విషయమే ప్రకటన చేస్తున్నాం చాలామంది పోస్టులు పెడుతున్నారు చాలామంది ఉన్నారు పేర్లొద్దు నేను మరలా చెబుతున్నాను వాళ్ళు పేర్లు ఎత్తి వాళ్ళకి మైలేజ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఏ విషయానికి స్పందించినా స్పందించకపోయినా యేసుక్రీస్తు విషయమే గలిబిలు జరిగినప్పుడు ప్రతి క్రైస్తవుడు స్పందించాలి అది మన బాధ్యత మీ గతంలో కూడా చెప్పాను మీ గతంలో కూడా నేను చెప్పాను యేసుక్రీస్తు విషయమే మనం స్పందించాలి రక్షణకి ఏది మూలము దైవం ఇలలోనికి శరీర రీతిగా ఎలా వచ్చింది స్వార్థ మూలమైతే దానినే కాదన్న ఈరోజు దుర్బోధ స్టార్ట్ అయింది మతన్మాదుల వలన దాడులు జరగొచ్చేమో కానీ ఇంటర్నల్గా ఉండి లోపల ఉండి యసుక్రీస్తుని కాదంటున్న వారి వలన సంఘానికి చావు దెబ్బలు తగులుతాయి అది గుర్తించిన క్రైస్తవులైన వారు బోధకులైన వారు ఆ విషయంలో ఫైట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఆ విషయం మేము ఆలోచిస్తున్నాం బ్రదర్ సహోదరులు పెద్దవారు వంశీ గారిని కలిసాం ఆయన చెప్పే వాక్యానుసారమైన వివరణ ఆయన ఏం చెబుతున్నారో దగ్గర కూర్చొని ప్రతిదీ రాసాం విన్నాం వాక్యానుసారంగా అనిపించింది దాన్ని మేము కన్ఫామ్ చేసుకున్నాం ఆయన చేస్తున్న పరిచర్య ముఖ్యముగా ఈ డాక్టరీనికి మేము సపోర్ట్ ఇస్తున్నామని బహిరంగంగా చెప్తున్నాం దాని విషయమై చాలామంది గలిబిలి ప్రకటన చేస్తున్నారు ముఖ్యంగా ఒకటి గమనించాలి ఎవరైతే ఇలాంటి వీడియోస్ చేస్తున్నారో క్రైస్తవ్యానికి ఒక డిగ్నిటీ ఉంది ఆ డిగ్నిటీ ఏంటంటే శత్రువుని డీల్ చేస్తున్నప్పుడు కూడా మన లవ్ అనే డిగ్నిటీ తగ్గిపోకూడదు అది క్రిస్టియానిటీకి ఉన్న డిగ్నిటీ అది ఉందాతనం అంతే ఆ ప్రేమను మనం మిస్ అవ్వకూడదు రెండవది మర్యాద పోకూడదు మనం ఏం మాట్లాడినా లేఖనాన్ని బేస్ చేసి దానికి కావలసిన వ్యాఖ్యానం ఇవ్వడానికి ఫైట్ చేయాలి తప్ప నువ్వు అలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు దమ్ముంటేరా చూసుకున్నావురా ఇవన్నీ స్క్రీన్ డైలాగులు ఇవి క్రైస్తవ్యానికి డిగ్నిటీ అనిపించుకో కాబట్టి ఎవరైనా ఈ క్రైస్తవ లేదా క్రీస్తు మీద ఎవరైనా ఈ దైవత్వాన్ని గురించి విపరీతమైన ప్రకటనలు చేస్తున్న ఎవరైనా ఉంటే ఓపెన్గానే బహిరంగంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పిలుస్తున్నాం డిబేట్ కాదు డిస్కషన్ డిబేట్ ఎలా ఉంటుందో తెలుసు దానివల్ల ఒరిగేదేమీ లేదు ఎవడొక వాడు మీ అసలు తిప్పుకొని వెళ్ళిపోవడం తప్ప డిస్కషన్ ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అవ్వరు రెఫరెన్స్ టు రెఫరెన్స్ రెఫరెన్స్తోనే వ్యాఖ్యానం ఇలా ఫేస్ టు ఫేస్ పది కెమెరాలు కాదు ఒకే ఒక కెమెరా పెట్టుకోవడం ఎవరైతే వక్తులు ఉన్నారో అందరూ కూర్చోడం ఫేస్ టు ఫేస్ ఏదైతే డాక్టరీని ఉందో దాని మీద డిస్కషన్ చేయాలి మాకు డిస్కషన్ ఇష్టం లేదు డిబేటే మాకు ఇష్టం అంటే దానికైనా రెడీ అయ్యే షరతులు వర్తిస్తాయి ఆ షరతులు లైన్ మీద నిలబడితే దాని మీద వాదోపవాదాలు చేసి క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఈ తరంలో ఎంతైనా నిలబెట్టే సంఘానికి ప్రయత్నం సత్యానికి స్తంభంగా చేయాల్సిన బాధ్యత మనది ఉంది కనుక మేము పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం ఇది గమనించండి